హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కన్నెళ్ళకి వెళ్ళిపోదాం. పదండి సార్. నమస్తే. నమస్తే ప్రవీణ్. కర్మ సిద్ధాంతం గురించి చాలానే మాట్లాడుకున్నాం, చాలానే వీడియోస్ కూడా చేసాం అనుకుంటున్నాను ఐ హోప్ సో. సో దాంట్లో భాగంగానే మళ్ళీ ఇంకో డౌట్, కర్మ అనేది ఏ టైంలో ఎలా పనిచేస్తుంది, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, దానికి ఒక ఉదాహరణతో ఏదైనా చెప్పగలుగుతారా? కర్మ అనేది అన్ని పరిస్థితుల్లో అన్ని రకాలుగా పనిచేస్తుంది. చెడు కర్మ మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయం, ఎందుకంటే ఎవరో చేసిన దానికి నేను బాధ్యత అయినాను అనుకుంటాం. మంచి చేసినప్పుడు ఏమంటాం తెలుసా, నేను 10 మందికి మంచి చేయడం వల్ల నాకు మంచి జరిగింది అంటారు. ఇప్పుడు దాన్ని మనం ఎవరికి చెడు చేసింటామో, మనకు మంచి జరిగితే మాత్రము మన ఖాతాలో చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు అడిగే ఒక ఎగ్జాంపుల్ చెప్తావు, నువ్వు మనకు మహాభారతం చూసుకున్నాం అనుకోండి, దాంట్లో కుంతికి ఎంత మంది పంచపాండవులు, మన కర్ణుడు కూడా ఉన్నాడు, యాక్చువల్ అంటే ధర్మరాజు కంటే ముందు. ఆమెకున్న ఒక మంత్రాన్ని టెస్ట్ చేయాలనుకుని సూర్యదేవుని అడుగు, వరప్రసాదంగా పుట్టిన వాడు మన కర్ణుడు. పెళ్లి కాకుండా నేను ఒక పిల్లోడికి తల్లినని అంటే సమాజంలో నాకు గౌరవ మర్యాదలు ఉండవని పిల్లోని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ పిల్లోడు వదిలి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు అంటే ఒక యంగ్ ఏజ్ కి వచ్చిన తర్వాత కుంతిదేవి కనిపిస్తాడు. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎలాంటి జీవితాన్ని అనుభవించాడో కూడా తెలియదు. తర్వాత కుంతి కర్ణుడు నా కొడుకు అని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి, కొడుకు నువ్వు ఎలాగున్నావు, ఎక్కడ కష్టపడ్డావు, ఇన్ని రోజులు ఎలా జీవించావని అడగదు. కర్ణుడు నువ్వు మహాభారతం చూస్తే విలి విద్యలో అర్జున్ కన్నా గొప్పవాడు. ఆ విషయము శ్రీకృష్ణుడు కుంతిదేవికి చెబుతాడు, నీవు కర్ణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోతే నీ 5 మంది కొడుకులు కర్ణుడి చేతులు చనిపోతారని చెప్పి. ఆమె ఏం చేస్తుంది, వీళ్ళపైన మమకారంతో కర్ణుడి దగ్గరికి వెళ్ళి, నీ ద్వారా నా 5 మంది కొడుకులకు ప్రాణాన్ని కలిగనివ్వనని మాటివ్వు అంటుంది. అంటే చూడండి, ఒకప్పుడు ఇష్టం లేదని పడేసి వెళ్ళింది. ఆ ఇష్టం లేదని పడేసిన ఆయన దగ్గరికే వెళ్ళి నా కొడుకుల ప్రాణాలకి ఎటువంటి హాని తలపెట్టిన మాటివ్వు అంటుంది. చూడండి, ఎప్పుడో చేసిన కర్మకి ఈ రోజు ప్రతిఫలంగా ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కోయిందా లేదా. కర్మ ప్రతిఫలం అనేది ఈ విధంగా ఉంటుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇది నెగిటివ్ కర్మ, కానీ మనం దాన కర్ణుడు అంటాం. మహాభారతంలో ఎవరికి లేదు ఆ పేరు, చిన్న పుట్టిన వెంటనే పడేసిపోయింది కదా అని ఆయన అనుకోలేదు. అనుకోలేకపోతే నా ద్వారా నీ 5 మంది కొడుకులకి ఎటువంటి ప్రాణహాని ఇవ్వననే మాటిచ్చి పంపిస్తాడు. ఈ రోజు ఆయన కౌరవుల తరపున యుద్ధం చేస్తాడు, దాంట్లో మహాభారతంలో అంతమందిలో కూడా దాన కర్ణుడు అంటాం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది, నేను అనాదిగా పుట్టాను అనాదిగా పెరిగాను కదని ఆయన ఒక క్యారెక్టర్ ఎప్పుడు చేంజ్ చేసుకోలేదు. వాళ్ళ పక్కన ఉన్న ఈయన ధర్మాన్ని గురించి ఆలోచన చేశాడు కాబట్టి ఆయన చేసిన కర్మ మంచి కర్మ కాబట్టి ఈ రోజు ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం. దాన వీర శూర కర్ణ అని ప్రతి ఒక్క దాంట్లో అల్టిమేట్ ఆయన. ఇది ఈ విధంగా తీసుకుంటే దాన గుణంతో పాటు వీరగుణం కూడా ఉంటుంది. అసలు దుర్యోధనకి సగం బలం ఆయన, నా కుడి భుజం కాదు నా ప్రాణమే పోయింది, నేను మిగిలిన అంటాడు దుర్యోధన. కాబట్టి కర్మ అనేది ఒక రకంగా తీసుకుంటే వీళ్ళిద్దరి మధ్య కర్మ ఈ విధంగా ఉంటుంది. మనం రామాయణంలో తీసుకుంటే చూడండి, రావణాసుడు ఉంటాడు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో రామాయణం చూస్తే మనకే తెలుస్తుంది. వాళ్ళ తమ్ముడు ఉంటాడు విభీషణుడు, ఆయన వ్యక్తిత్వం ఎట్లా అంటే ఆయన రావణాసుడు వాళ్ళ అన్న అయినా కూడా ధర్మం వైపు నిలబడే వ్యక్తి. ఆయన నా అన్న నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది పద్ధతి కాదని చెప్తే ఆయన వినడు. ఆయన అన్న తెలిసి కూడా వాళ్ళ అన్నను వదిలేసి వచ్చి రాముడికి సపోర్ట్ గా నిలబడతాడు, ధర్మం వైపు నిలబడతాడు. రావణాసుడు చనిపోయిన తర్వాత ఆ రాజ్యాధికారం ఎవరికి వస్తుంది, విభీషణుడికి వస్తుంది. చూడండి, ఇక్కడ కర్మ అనేది మనం చేసిన కర్మకు అనుగుణంగా ప్రతిఫలం ఉంటుంది. కుంతి ఏ రోజైతే పడేసిపోయిందో అదే వ్యక్తికి వెళ్ళి కాలు పట్టుకుంది. విభీషణుడు మంచి కర్మ చేశాడు, ధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి రావణాసుడు చనిపోయిన తర్వాత రాజ్యాధికారం ఈయనకు వచ్చింది. రాముడి చివరి క్షణం వరకు రాముడి దగ్గరే ఉన్నాడు. మనం ఇతిహాసాలు పురాణాలు తీసుకుంటే ఇప్పటి వరకు ఈ భూమి మీద 7 మంది చిరంజీవులు ఉంటారు, అందులో విభీషణుడు ఒక్కడు. ఎందుకంటే ఆయన ధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి మన విష్ణు అవతారము శ్రీరాముడు అలాంటి దేవుడికి సహాయం చేశాడు కాబట్టి చిరంజీవుల్లో ఒక్కడిగా ఉండని ఆ రోజుకి ఆయనకు వరం. కాబట్టి ఈ రోజు కూడా ఆయన ప్రాణాలతో ఉంటాడు. అంటే మనం చేసిన కర్మ అది ఎన్ని జన్మలైనా ఎన్ని సంవత్సరాలైనా తగిన ప్రతిఫలంతో మన దగ్గరకు వస్తుంది. చెడు చేస్తే చెడు రూపంలో కర్మ ఫలితం ఉంటుంది, మంచి చేస్తే మంచి రూపంలో కర్మ ఫలితం ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది 100కు 100% పనిచేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏదంటే, ఏ పని చేసినా ఇప్పుడే మనలో మనకు తెలుస్తుంటుంది, ఒక పని చేస్తున్నప్పుడు ఏ ఇది ఈ నువ్వు చేసే పని 10 మందికి నష్టం కలిగిస్తుంది, 10 మందిని బాధ పెడుతుంది, వద్దు అని మనకు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. అలాంటప్పుడు దాని ద్వారా మనకి ఎంత లాభం ఉన్నా దాన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో నువ్వు వాళ్ళకి చేసిన కర్మ సిద్ధాంతం నిన్ను వెంటాడుతుంది. నువ్వు మంచి చేసావు అనుకోండి, ఏదో ఒక రూపంలో ఆ మంచి కర్మ యొక్క ఫలితం మన దగ్గరకు వస్తుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. మనం చేసే ప్రతి పనిలో కర్మ సిద్ధాంతం నమ్ముకుంటూ ఎలాంటి కర్మలు చేయాలనేది ప్రతి నిత్యం మనం అవేర్నెస్ గా ఉండి కర్మలు చేసుకుంటూ పోతే మాత్రము మనము మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఆనందంగానే జీవిస్తాం. చాలా బాగా చెప్పారు. సో చూసారు కదండి, కర్మ సిద్ధాంతం అనేది ఎలా పనిచేస్తుంది, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అనేది లైఫ్ లో ఒకనొక సందర్భంలో మనం చేసిన ప్రతి పనికి ఇంకో రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ రిజల్ట్ ఏ రూపంలో వస్తుంది అనేది మనం ఇప్పుడు చేయాల్సిన పనులను ఆధారపడి ఉంటుంది. సో ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.